ఏపీ ప్రభుత్వం అందరికీ ఫ్రీగా 1000 రూపాయలు ఇస్తా అన్నారు. దాని మీద అప్డేట్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ అందరికి తెలిసిందే, ఆ 1000 రూపాయలు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తామని చెప్పారు. సో అది ఎలా పంపిణీ చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు, ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయదండి. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరిన సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అనుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోను నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు, ఏ వీడియో మిస్ కాకుండా చూడవచ్చు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. సో ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకు ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసింది, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు ఫ్రీగా ఇస్తామని చెప్పారు. అది 4 April ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న డీటెయిల్స్ ప్రకారం మనకు వాలంటీర్లు ఏంటంటే ఒక మొబైల్ అప్లికేషన్లో డీటెయిల్స్ అప్లోడ్ చేసేసి మనకు 1000 రూపాయలు ఇస్తారు. అది ఎలా చేస్తారంటే సేమ్ మనకు పెన్షన్లు అయితే ఎలాగైతే ఇంటింటికి పంపిణీ చేసిస్తారో ఇది కూడా అలానే ఇస్తామని చెప్పారు. బట్ మనకైతే పెన్షన్కి అప్లోడ్ చేసేటప్పుడు ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. అప్లోడ్ చేసేటప్పుడు మీ పెన్షన్ ఐడి ఇచ్చి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పెన్షన్ ఐడి ఇవ్వాలి, తర్వాత మీ ఫోటో తీసుకోవాలి, తర్వాత వాలంటీర్ ఫింగర్ ప్రింట్ అయితే తీసుకోవాలి, ఫింగర్ ప్రింట్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతిసారి పే చేసినప్పుడు ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది. ఎవరికైనా సరే ప్రతిసారి పే చేసే మాత్రం ఈ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. ప్రతిసారి మీ పెన్షన్ ఐడి అయితే పెన్షన్ ఐడి ఎంటర్ చేయాలి, అలాగే అమౌంట్ ఇచ్చేటప్పుడు మీ ఫోటో తీసుకోవాలి. ఫోటో తీసుకున్న తర్వాత ఎవరిదైతే వాలంటీర్ ఇస్తున్నారో వాళ్ళ ఫింగర్ ప్రింట్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. తీసుకునే వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు కానీ, బట్ బయోమెట్రిక్ అనేది వాలంటీర్లు అయితే పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో మనకు ఈ రేషన్ కార్డు మీద ఇచ్చే 1000 రూపాయలు ఎలా ఇవ్వబోతున్నారంటే సేమ్ ప్రాసెస్, సేమ్ అప్లికేషన్ ఉంటుంది. బట్ ఇప్పటి వరకు అయితే ఈ రోజు వరకు కూడా మనకు ఆ అప్లికేషన్లో రేషన్ ఐడి అనేది అప్డేట్ అయ్యలేదన్నమాట. రేషన్ ఐడి అనేది ఈరోజు కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్లికేషన్ సంబంధించి. ఆ అప్లికేషన్ అప్డేట్ చేసుకొని మీరు చూస్తేనే అప్పుడే మీకు రేషన్ ఐడి అని వస్తుంది. రేషన్ ఐడి ఇచ్చి తర్వాత డబ్బులు 1000 రూపాయలు ఇచ్చి తర్వాత ఫోటో తీసుకొని, ఫోటో తీసుకున్న తర్వాత ఎవరైతే వాలంటీర్లు అమౌంట్ ఇస్తారో వాళ్ళకు సంబంధించిన 50 ఇళ్ళు కానీ లేదా 100 ఇళ్ళు కానీ ఉంటాయి కదా, వాళ్ళకు అమౌంట్ ఇస్తారో వాళ్ళు మాత్రం ఫింగర్ ప్రింట్ పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ ఉంటుంది, ఆ బయోమెట్రిక్లో వాలంటీర్ తప్పకుండా ఫింగర్ ప్రింట్ పెడితేనే అది పెయిడ్ అని వస్తుంది అనమాట. అంటే గవర్నమెంట్కి రుజువు అనమాట, ఏ మెంబర్కి ఏ వాలంటీర్ ఇచ్చారనే డీటెయిల్స్ కోసం ఈ ఫింగర్ ప్రింట్ అనేది ఓన్లీ వాలంటీర్ దగ్గర తీసుకుంటున్నారు. డబ్బులు తీసుకునే వాళ్ళ దగ్గర అయితే, ప్రజల దగ్గర అయితే ఎటువంటి బయోమెట్రిక్ తీసుకోవట్లేదు. ఓన్లీ ఇది వాలంటీర్లకు సంబంధించిందనమాట. ఏ వాలంటీర్ ఎంతమందికి అమౌంట్ ఇచ్చాడని తెలుసుకోవడానికి మాత్రమే వాలంటీర్ల దగ్గర బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. సో ఆ వాలంటీర్ వాడే బయోమెట్రిక్ ఓన్లీ వాలంటీరే వాడుతున్నారు, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు వాడరు. అదే కాకుండా నెక్స్ట్ ఏంటంటే మనకు అమౌంట్ అనేది ఎప్పుడు వస్తుంది. సో అందరికీ 3 April సాయంత్రం కల్లా అంత డబ్బులు అనేది వాలంటీర్ల చేతికి వచ్చేస్తుంది. 4 April ఉదయం నుంచే అమౌంట్ పంపిణీ చేయాలని విచారిస్తారు. ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం 1 గంట కల్లా పంపిణీ అనేది పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వాలంటీర్లు ఖచ్చితంగా ఉదయం 6 గంటల నుంచి లేదా 7 గంటల నుంచి పంపిణీ మొదలు పెట్టాలి. ఎందుకంటే మనకు పింఛన్ల కన్నా ఇవి చాలా ఎక్కువ ఉంటాయి. రేషన్ కార్డుల మీద ఇచ్చే 1000 రూపాయలు పింఛన్లు అంటే మనకు 60 లక్షల వరకే ఉన్నాయి. ఇవి వచ్చేసి దగ్గర దగ్గర మనకు 1 కోటి మందికి పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఉదయాన్నే స్టార్ట్ చేస్తే కానీ ప్రాసెస్ అనేది మధ్యాహ్నం 1 గంట కల్లా కంప్లీట్ కాదు. ఒకవేళ 1 గంట కల్లా కంప్లీట్ కాకపోతే నెక్స్ట్ డే అంటే 5 April ఇవ్వాల్సి ఉంటుంది. కానీ 1 గంట తర్వాత పంపిణీ చేయడానికి రూల్స్ అనేది లేదు. మనకు కట్ ఆఫ్ టైం వచ్చేసి 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే వాలంటీర్స్ పంపిణీ చేయాల్సి ఉంటుంది అమౌంట్ ఫ్రెండ్స్. సో అమౌంట్ అనేది మీకు 3 April సాయంత్రమే మీకు అమౌంట్ వస్తుంది. 4 April పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి పంపిణీ మొదలైన తర్వాత మీరు వీలైనంత వరకు మీకు మీ దగ్గరలో మీ ఆధీనంలో ఉన్న 50 ఇళ్ళు వచ్చేసి మధ్యాహ్నం 1 గంట కల్లా పంపిణీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అందరికీ అమౌంట్ అనేది మధ్యాహ్నం 1 గంట కల్లా వచ్చి చేరుతుంది. ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో కొత్తది పాతది అని తేడా లేకుండా అందరికీ ఇవ్వమని ఆల్రెడీ రూల్స్ పాస్ చేశారు. కాబట్టి ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ 4 April 1000 రూపాయల అమౌంట్ అనేది వాలంటీర్ ద్వారా అందుతుంది ఫ్రెండ్స్.